నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్టు? ప్రభుత్వాల మధ్యన ఒప్పందం అన్నప్పుడు, మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు న్యాయ విచారణ ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు చంద్రశేఖరరావు గారు? ఇవాళ కోర్టులు ఛార్జ్ చేసే మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ గారిని పెట్టుకుని హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినాక సుప్రీంకోర్టుకి వెళ్ళడం, గౌరవ సుప్రీంకోర్టు విచారణ కమిషన్ ని రద్దు చేయలేదు, తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు భుజాలు తలుచుకుంటూ ఏదో విజయం సాధించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒరే తమ్ముళ్ళు, పింకీ తమ్ముళ్ళందరూ ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి. జడ్జిని మార్చమని చెప్పారు తప్ప విచారణ ఆపమని చెప్పలేదు. ఎంక్వైరీ కమిషన్ కొనసాగవచ్చు, కొనసాగుతున్నది, కానీ జడ్జిని టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఆబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగినది. జడ్జ్ పైన కూడా ఎలాంటి ఆస్పిరేషన్స్ కాస్ట్ చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టడం టెక్నికల్ గ్రౌండ్స్ పైన ఆబ్జెక్షన్ చేస్తూ కొత్త జడ్జ్ తోటి విచారణ చేయమని చెప్పడం జరిగినది. ఎంక్వైరీ కమిషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసెంబ్లీ సాక్షిగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేస్తారా, కమిషన్ వేసి విచారణ చేస్తా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్న దేశ తమరి ద్వారా ఇది హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా జగదీశ్వరరావు హరీష్ రావు గారు సిట్టింగ్ జడ్జి కానీ ఎంక్వైరీ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ అని చెప్పి అభ్యర్థించింది హరీష్ రావు జగదీశ్వర రెడ్డి గారు. పదేళ్ల కాలంలో 80,000 కోట్ల పైన ఖాళీ విద్యుత్ బకాయిలు వదిలిపెట్టిపోయింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. భద్రాద్రి ప్లాంట్ పైన కానీ యాదాద్రి ప్లాంట్లతోటి వేలాది కోట్ల తెలంగాణ ప్రజల కష్టార్జితం దుర్వినియోగం అయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయ విచారణకి జ్యుడిషియల్ కమిషన్ ను ఆదేశించడం జరిగినది. తప్పే చేయనప్పుడు ఎందుకు కల్వ కుటుంబం కలవరపడుతున్నది, వణుకుడు పడుతున్నది? మీకు విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయనేది నేను ఈ రోజు కాదు 2014-15 మాట్లాడడం జరిగినది. ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు దాంట్లో టెండర్ లేకుండా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టుకు సంరక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ప్రైవేట్ రంగంలో అధిక ధరలకు కొని 2014-15 సంవత్సర కాలంలో 138 కోట్ల అవినీతి జరిగిందని గతంలోనే ఆరోపించడం జరిగింది. నేను గోవాలో ప్రైవేట్ పవర్ మ్యానుఫ్యాక్చర్ కార్పొరేషన్స్ యొక్క యాన్యువల్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంపెనీ అధినేత నాకు చెప్పింది, కేటీ రామారావు హరీష్ రావు మీ రాష్ట్ర మంత్రులు లబ్ధి తక్కువ ధరకు వచ్చే విద్యుత్ని ఎక్కువ కోట్ చేసి ఇవ్వమని చెప్పి తీసుకున్నారు, కమిషన్లు తిన్నారని. 138 కోట్ల పైన కమిషన్లు కేటీ రామారావు హరీష్ రావు మీ రాష్ట్ర మంత్రులు తిన్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగినది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగినది, ప్రభుత్వాల మధ్యన కొనుగోలు ఒప్పందం అని అన్నట్టు మన ప్రభుత్వం మధ్యననే ఒప్పందం జరిగినప్పుడు, నువ్వు తప్పే చేయనప్పుడు, అవినీతి పాల్పడినప్పుడు చంద్రశేఖరరావు గారు మీకు ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు విచారణ అడ్డుకుంటున్నారు? విచారణే కదా జరిగేది, దీంట్లో తప్పు చేస్తే శిక్ష పడుతుంది, దోపిడీ చేస్తే కక్కించాల్సిన బాధ్యత
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నది. తెలంగాణ బిడ్డల ఆస్తులు దోచుకొని మీరు 10 సంవత్సరాలలో ఇదేదో కొత్తగా పుట్టినట్టు మీరు మాట్లాడి, రాష్ట్ర విభజన జరగకముందు తెలంగాణ ప్రజలు బట్టగట్టలే, సన్న బియ్యం తినలే, నల్ల నీళ్లు తాగలే, అంతా మీరే తీసుకొచ్చి పెట్టినట్టు, రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కట్టించినట్టు, ఓవరాల్ కట్టించినట్టు, హైదరాబాద్ నిర్మాణం కూడా మీరే చేసినట్టుగా బిల్డప్ అని తెచ్చుకొని ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మేము నియమించింది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్, ఒక జడ్జి తోటి, న్యాయమూర్తి తోటి విచారణ ఏర్పరచినందుకు ఎందుకు మీకు భయం వేస్తా ఉంది? తప్పే చేయనప్పుడు ఎందుకు భయం వేస్తుంది మీకు? ఇప్పటికన్నా తెలంగాణ ప్రజల దోచుకున్న మీరు సొమ్ముని తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలతోటి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజనకు ఆదేశించి రాజకీయ నష్టం జరుగుతూ ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి మిగులు నిధులతోటి మీ చేతులు పెడితే 7 లక్షల కోట్ల అప్పులు చేసి, అప్పు చేస్తే తప్పేంటి అభివృద్ధి కొరకు అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు చేసి మీరు తెలంగాణ బిడ్డల ఖర్చు మీద ఖర్చు పెట్టలే, తెలంగాణ బిడ్డల భవిష్యత్ ఖర్చు పెట్టలే, అభివృద్ధి పేరు పైన, రీడిజైన్ పేరు పైన, కాళేశ్వరం కానీ మిగతా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతోటి వేలాది కోట్లు మీరు గడించినారు. మీ రైతు రుణమాఫీ కానీ లేక రైతు బంధు స్కీమ్లలో కూడా దోచుకున్నారు మీరు. మల్లారెడ్డి లాంటి దుర్మార్గుడు కూడా 100,000 కోట్లు నాస్తి వాడు కూడా మీరు రుణమాఫీలు ఇచ్చినట్టు అట్లాంటి ఎంతో మందికి దుర్వినియోగం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేసేది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాకముందు నీ ఆస్తి ఎంత, నీ కుటుంబ సభ్యుల ఆస్తి ఎంత, నీ కులస్తుల ఆస్తులు ఎంత, నీ వందమాగుదిలో ఉన్న నీ చుట్టూన్న వాళ్ళ ఆస్తులు ఎంత, నీ కొరకై నీ ఆదేశంతో పనిచేసిన అధికారుల ఆస్తులు ఎంత, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద నువ్వు నీ కుటుంబ సభ్యులంతా కూడా జైలుకుపోతావు. నీ ఫామ్ హౌస్లు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు, నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ అల్లుడికి లబ్బర్ చెప్పులు తిరిగే నీ అల్లుడికి వాళ్ళ 1,000,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ కూడా ప్రాజెక్టుల పేరు పైన బొగ్గు కొనుగోలు